విజయవాడలో నారా లోకేష్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం 24 గంటల కరెంట్ కాలండి ఏం చెప్తాడు జగన్ మోహన్ రెడ్డి అందుకే మీరు చూస్తే జగన్ మోహన్ రెడ్డి పర్యటనలో ఆయన ఆయన మంత్రులు కూర్చున్న అక్కడ వైకప్ప పాలిట్ బ్యూరో మీటింగ్ లాగా ఉంది అక్కడ ఎవడు వచ్చి కలవట్ల ఏం చేయాలో తెలియదు పెద్ద రూమ్కి డబుల్ కట్టేసినాము ప్రైవేట్ విమానంలో వెళ్ళిపోయాము కుటుంబ సభ్యులందరిని పట్టుకెళ్ళాము ఇప్పుడు ఏం చేయాలో తెలియదు వాళ్ళ కూర్చొని ఆడుకుంటున్నారు అయ్యే విషయాలు బయటకు వచ్చినాయి ఆయన గత 24 గంటలు కలిసిన ఏకైక పారిశ్రామికవేత్త అదాని అదాని గారు కలిసేదానికి ఆయన అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లే ఈయన ఢిల్లీకి వెళ్ళి చాలా రమ్మంటే వస్తారు ఈయన డావోస్ వరకు వెళ్ళాల్సిన అవసరం లే అట్లనేనండి పరిస్థితి నేను అడిగిన ప్రశ్న ముందు సమాధానం చెప్తున్నాను ఏ పారిశ్రామికవేత్త పెట్టుబడి పెట్టే ముందు ఈ ప్రశ్నలు అడుగుతాడు నేను అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు కదా అందుకే ఇప్పుడు పాలిట్ బ్యూరో మీటింగ్ లాగా ఉంది అటు బుర్రకత బుగ్గన్న ఉన్నాడు ఒక పక్కన ఇంకో పక్కన కొత్త మంత్రి గారు ఆయన పేరు కూడా తెలియదు ఆయన రోజుకు మంత్రి మారుతున్నాడు ఎవరు ఐటీ ఇండస్ట్రీస్ ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడు ఇక నా పేరు కూడా తెలియదు ఆయన ఏదో వచ్చినాడు కూర్చుంటున్నాడు ఆయన ఇప్పటికో అమర్నాథ్ గారు అంట ఆయన ఇప్పటికీ కనీసం ఐటీ పరిశ్రమలు యజమానితో కలవలేదు ఆంధ్ర రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఏదైతే పెట్టుబడులు పెట్టినా వాళ్ళని కూడా కలవలేదు ఆయన బిజీగా డావోస్ ఉన్నాడు మళ్ళీ అందరు బ్లూ సూట్ వేసుకోవాలబ్బా నీ చూసినా బ్లాక్ సూట్ కూడా కాదు అందరు బ్లూయే అంటే అక్కడ కూడా అంత వైకాపు రంగులే ఉండాలా అందుకే బ్లూ సూట్ అంటే గ్రీన్ షర్ట్ దొరికినట్లేదు అది కూడా వేసుకున్నారేమో అక్కడ అట్లాంటి పరిస్థితి ఇంకా అడుగుతున్నాను ఇప్పుడు ముఖ్యమంత్రి గతంలో ఇదే అరగంట మంత్రి ఏమన్నాడు డావోస్కి ఎందుకు వెళ్ళాలి డావోస్కి వెళ్తే ఏంటి డావోస్లో పీక్ ఏది ఏంటి అన్నాడు మళ్ళీ మీ ముఖ్యమంత్రి ఎందుకు వెళ్ళాడు నేను అందుకే చెప్పిన జగన్ చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రతి ఒక్కటి ఫాలో అవ్వాల్సింది జగన్మోహన్ రెడ్డే పీపీఎల్ అవినీతి జరిగిందన్నారు అదే సంస్థలో ఇప్పుడు ఒప్పందం కుదిరించుకున్నాడు కదా అంటే పీపీఎల్ అవినీతి జరిగినట్టే జరగలేదు కదా డావోస్ ఎందుకు అన్నాడు మేము 5 సంవత్సరాలు వెళ్ళాం నేను మంత్రిగా 2 సంవత్సరాలు వెళ్ళా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా 3 సంవత్సరాల తర్వాత నేను చేసినా చేయాలి జగన్మోహన్ రెడ్డికి ఆప్షన్ లేదు ఎందుకంటే ఏనాడు మేము తప్పు చేయలేదు ఏనాడు సొంత ప్రయోజనాల కోసం మేము రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాం అమేజింగ్ సక్సెస్ విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో ఇస్తాన్బుల్కి వెళ్ళి ఆడు పెట్రోల్ కొట్టించుకుని మళ్ళీ దారి తప్పి లండన్లో ల్యాండ్ అయ్యి పిల్లలందరినీ ఎక్కించుకుని అంటే దారి తప్పి అక్కడ లండన్కి వెళ్ళి కనుక పిల్లలు ఎక్కించుకున్నాడా లేదంటే ముందలో అక్కడికి వెళ్ళి పిల్లలు ఎక్కించుకున్నాడు నాకు తెలియదు మళ్ళీ రాత్రి అక్కడ ఉండి మళ్ళీ అక్కడి నుంచి జ్యూరిక్కి వెళ్ళి ఎంత ప్రత్యేక విమానం మళ్ళీ అక్కడి నుంచి హెలికాప్టర్లో డావోస్కి వెళ్ళి ఆయన కష్టపడి ఒకరోజు కలిసింది అదాని గారు అదే గొప్పతనం ప్రత్యేక విమానం ఒక్కదానికోసమే 8 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టినప్పుడు 8 క్రోర్స్ 8 కోట్లు నో ప్రాబ్లం ఖర్చు పెట్టండి కానీ పరిశ్రమలు పట్టుకురండి ఒక్కటనే పట్టుకురండి ఒక్క పరిశ్రమ ఇప్పుడు ఇప్పటికీ గత 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే వాళ్ళు అందరు పారిపోతున్నారే పక్క రాష్ట్రాలకి వీటి హెరాస్మెంట్ తట్టుకోలేక దశాబ్దాలుగా ఆంధ్ర రాష్ట్రంలో పరిశ్రమలు కూడా ఈరోజు బాధపడుతున్నాయి అరే ఎందుకురా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాను ఆంధ్ర రాష్ట్ర యువత యువకులు ఒకటే ఆలోచించాలా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న డ్యామేజ్ శాశ్వతం దేశవ్యాప్తంగా మనం పరువు పోతుంది ఈరోజు అందుకే ఒక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేదు మనం చూస్తున్నాం గతంలో తెలంగాణతో పోటీ పడేవాళ్ళం అండి పరిశ్రమలకి ఈరోజు రెడ్డి గ్రీన్ కార్పెట్లో పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి తెలంగాణ మళ్ళీ ఏం చెప్తాడు దానికి అమర్ ఏం చెప్తాడు ముఖ్యమంత్రి ఏం చెప్తాడు బుర్రకథ బుగ్గన్న ఏం చెప్తాడు చెప్పండి దాని అన్నిటి నా ప్రశ్న ముందు సమాధానం చెప్పండి తర్వాత మీ వేసే ప్రశ్న కూడా నేను సమాధానం చెప్తాను సాక్షి ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా లేదా అయిపోయిందా ఓకే థ్యాంక్ యూ అరే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత హాయిగా ఉంది పెట్రోల్ ధరలు తగ్గినాయి భారతదేశం వదిలేట్టు జ్యూరిక్కి వెళ్ళాడు పెట్రోల్ ధరలు తగ్గినాయి